సమయాభావం వల్ల ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అన్నను ప్రశ్నలు అడిగారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు గుండెలమే చేసుకుని చెప్పండి, వైఎస్ విజయమ్మ గారికి దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నీకు కొడుకుగా జగన్ రెడ్డి కావాలా లోకేష్ కావాలా అని అడిగితే ఆవిడ ఎవరిని కోరుకుంటుంది? ఇంకా గట్టిగా చెప్పాలి, ఎవరిని కోరుకుంటుంది? అదే దేవుడు పక్కనే ఉన్న షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు అన్నగా గాని తమ్ముడుగా గాని నీకు జగన్ రెడ్డి కావాలా లేకపోతే లోకేష్ బాబు కావాలంటే ఎవరిని కోరుకుంటుంది? అదే అవకాశం దేవుడు మీకిస్తే ఏమండి, మంచి చెవుడు వచ్చిందండి నాకు సరిగా వినపట్టలేదు. అంటే ఇప్పుడు రాజకీయాలను ఇన్నిటిని పక్కన పెట్టినా మంచి చెడు అనేది ఉంది కదండి. మంచి వ్యక్తులు కదా, ఎవరిని అన్యాయంగా నరికే చంపేయలేదు కదా, ఎవరిని అన్యాయంగా దోచుకుని లక్షల కోట్లు సంపాదించుకోలేదు కదా. అరే మన కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు అసలు వీళ్లతో పోటీ పడే స్థాయి అసలు జగన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాను నేను. ఉందా? అసలు పోటీ కూడా సమవుజ్జలు ఉండాలి కదండి, వియ్యానికన్నా కయ్యానికన్నా సమవుజ్జలు ఉండాలా? ఏడు చంద్రబాబు నాయుడు గారు వరుస జగన్ రెడ్డా? అలా అవ్వా, ఎక్కడన్నా ఉంది విడ్డూరం. అందుకే రాష్ట్ర పరువు పోతుంది. ఏమండి లోకేష్ అన్న, ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. ఇప్పుడు మీ అందరి తరఫున అడిగే ప్రశ్న ఇది, అన్న రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చేస్తున్నారు, ఎలా గ్యారంటీ? ఏ ఇది యువత చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఈ సంక్షేమ పథకాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పవర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేస్తారని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అది ఈ పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ నోటంట ఆన్సర్ వినాలని ఇక్కడున్న జనం మాత్రం కాదన్న రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ తీయేశారా? తీయేశారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్న క్యాంటీన్ వచ్చింది, చంద్రన భీమా వచ్చింది, పెళ్లి కానుక వచ్చింది, పండుగ కానుకలు వచ్చినాయి. కానీ ఎస్, ఒక పథకం తీసేద్దాం అనుకున్నాం. ఈరోజు తల్లిదండ్రులకి భారంగా మారిన విద్యా దీవెన, వసతి దీవెన గతంలో డైరెక్ట్ గా ప్రభుత్వమే కాలేజీలకి ఫీజు చెల్లించేది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హాల్ టికెట్ కావాలంటే అదనంగా డబ్బులు కట్టించుకుంటాం, మార్క్ లిస్ట్ బయటికి రావాలంటే మళ్ళీ డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది పోవాలి. అందుకే గతంలో ఎట్లయితే డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు ఇచ్చామో ఆ విధానం మళ్ళీ అమలు చేస్తామని ఇక్కడున్న యువతకి నేను తెలుపుతున్నా. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు, మీరు హాయిగా చదువుకోవచ్చు. హాల్ టికెట్ రావాల్సిన టైం హాల్ టికెట్ వస్తుంది, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి కావాల్సిన మార్క్ లిస్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడున్న వసతి దీవెన విద్యా దీవెన వల్ల 2 లక్షల మంది విద్యార్థులకి మార్క్ లిస్ట్ రాల, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మదన్పల్లిలో నేను పాదయాత్ర చేస్తే ఒక తండ్రి ఆర్టీసీ బస్ నుంచి మరీ నన్ను పిలిపించుకున్నారు. ఆయన చెప్పాడు 180,000 రూపాయలు అప్పుడే అప్పు చేసి వెళ్ళి కాలేజీగా డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడంట. చూడండి ఆయన బాధ. అందుకే మేము అధికారంలోకి వచ్చినంటనే పాత విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అన్న క్లారిటీ వస్తుంది రాష్ట్రం మొత్తానికి, ఏ విధమైన సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారని చేస్తున్న కొంతమంది తప్పుడు ఏదో చేసే తప్పుడు ప్రచారానికి ఈ రోజున లోకేష్ అన్న ఆయన మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇక కింద నుంచి ఎవరైనా ఇటండి అన్న ఉండండి అన్న, అందరం మాట్లాడదాం, అందరం మాట్లాడదాం.